रेबेका हत्य केसులో భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ ఈ నెల 29 వరకు రిమాండ్ విధింపు చంచల్గూడ జైలుకు తరలించిన సిబిఐ 10 రోజుల కస్టడీ కోరిన సిబిఐ అధికారులు భాస్కర్ రెడ్డి తరపు లాయర్లకు సిబిఐ జడ్జి నోటీసులు రేపు కౌంటర్ దాఖలు చేయనున్న న్యాయవాదులు విధంగా తన తండ్రిని అరెస్ట్ చేశారన్న అవినాష్ కీలక అంశాలను సిబిఐ వదిలేసిందని వ్యాఖ్య నిజాయితీ నిరూపించుకుంటామని ధీమా హత్య కేసుతో సంబంధం ఉందనే భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేశారు నిందితుడు అదుపులోకి తీసుకుంటే నిరసన చేస్తారా వైసీపీ నేతల తీరుపై తెలుగుదేశం మండిపడ్డ పత్తికొండలో లోకేష్ పర్యటన యువగలం పాదయాత్ర యువగల పాదయాత్రలో వీఆర్ఏలతో సమావేశం అధికారులకు చెక సమస్యలు తీరుస్తామని హామీ ఆలూరి మాజీ ఎమ్మెల్యే నీర్జారెడ్డి దుర్మరణం బీచ్పల్లి వద్ద పల్టీలు కొట్టిన కారు చికిత్స పొందుతూ మృత్యువార్త 8 గంటలుగా కొనసాగుతున్న కేజ్రీవాల్ విచారణ లిక్కర్ పాలసీలో అవకతవకల ఆరోపణలపై సిబిఐ ప్రశ్నలు సౌత్ గ్రూప్ ముడిపుల వ్యవహారంపైన విచారణ రేపు ఢిల్లీ అసెంబ్లీ అత్యవసర సమావేశం కేజ్రీవాల్ పై సిబిఐ విచారణ నేపథ్యంలో ప్రాధాన్యత ఎలా ముందుకు సాగాలనే అంశంపై ఆప్ మగ్నం ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి గట్టి షాక్ కాషాయ పార్టీకి మాజీ సీఎం జగదీష్ శెట్టర్ రాజీనామా అస్తంగూటికి చేరే అవకాశం కర్ణాటకలో బీజేపీకి తలనొప్పిగా మారిన రెబల్స్ కొత్త వారికి టికెట్ ఇస్తుండడంతో ఆగ్రహంలో సీనియర్లు పొరుసుగా పార్టీని వీడుతున్న నేతలు ఎన్నికల వేళ కొలార్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార సభ బీజేపీ మోదీ శైలిపై హస్తం నేతల విత్తులు అదానీ షెల్ కంపెనీకి 20,000 కోట్లు మళ్ళాయని రాహుల్ ధ్వజం వేములవాడలో పోలీసులు వినూత్నంగా స్పెషల్ డ్రైవ్ హెల్మెట్ పెట్టుకున్న వారికి చెవిలో పూలు ప్రాణాల విలువకు అర్థం చెబుతున్న పోలీసులు పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రామదేవత పండగ మామిడిపల్లెలో దేశమ్మ తల్లికి భక్తుల పూజలు 17 ఏళ్ల తర్వాత ఘనంగా జాతర 24 గంటల వ్యవధిలో కొత్తగా 10,000 మందికి కరోనా దేశంలో 57,000 దాటిన యాక్టివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న కోవిడ్ ఉద్రృతి ఐపీఎల్లో తలపండున్న గుజరాత్ రాజస్థాన్ జట్లు కాసేపట్లో ఆరంభం కానున్న మ్యాచ్ అహ్మదాబాద్లో విజయంపై ఇరు జట్లు ధీమా